హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ న్యూ లెసన్ నేర్చుకుందామండి. లెసన్ యొక్క పేరు తెలుసుకునే ముందు చిత్రమే క్యా హై, ఈ చిత్రమే క్యా హై దేఖో బచ్చో, చిత్రమే క్యా దిఖాయి దే రహా హై. చిత్రమే యహాన్ పే తీన్ చిత్ర హై, ఇక్కడ ఏమున్నాయండి, మూడు పిక్చర్స్ ఉన్నాయి. ఈ పిక్చర్స్లో మనకు ఏం కనిపిస్తుందో చూద్దాం. చిత్రమే క్యా దిఖాయి దే రహా హై, పహలే చిత్రమే దో బచ్చే, ఎక్ లడకా ఆర్ ఎక్ లడకీ ఖేల్ రహే హే, మైదాన్ మే ఖేల్ రహే హే. హరియాలీ దిఖాయి దే రహీ హే, పేడ్ దిఖాయి దే రహా హే. బచ్చే కహాన్ ఖేల్ రహే హే, బారిష్ మే ఖేల్ రహే హే. పిల్లలు ఎక్కడ ఆడుతున్నారంటే వర్షంలో ఆడుతున్నారు. దూసరా చిత్ర, దూసరా చిత్రమే ఎక్ పేడ్ హే, హరియాలీ హే, వహాపే మోర్ నాచ్ రహా హే. మోర్ కహాపే నాచ్ రహా హే, బారిష్ మే నాచ్ రహా హే. ఇక్కడ ఒక చెట్టు ఉందండి, ఇంకా ఒక నెమలి కూడా ఉంది. నెమలి ఏం చేస్తుంది, నాట్యం చేస్తుంది. ఖుషీసే నాచ్ రహా హే, ఆనందంతో నృత్యం ఆడుతుంది. ఎక్కడ ఆడుతుంది అంటే వర్షంలో నృత్యం చేస్తుంది. మూడో చిత్రం, తీసరా చిత్ర, తీసరా చిత్రమే దో లడ్కియా హే, ఏక్ తాలాబ్ హే, మెండక్ హే, దో కమల్ కే ఫూల్ హే, పేడ్ హే, హరియాలీ హే, బతక్ హే. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వారు చెరువు దగ్గర కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక పాండ్ ఉంది, చెరువు ఉంది, ఒక కప్ప ఉంది, రెండు కలువ పువ్వులు ఉన్నాయి. ఇక్కడ బాతులు కనిపిస్తున్నాయి, ఒక చెట్టు ఉంది, వెనకాల పంట పొలాలు కూడా కనిపిస్తున్నాయి, అంటే గ్రీనరీ కూడా ఉంది. వీళ్ళు ఎక్కడ ఆడుతున్నారు, వీళ్ళు వర్షంలో ఆడుతున్నారు. ఇక్కడ చూడండి, మెండక్ ఆర్ బద్దఖ్ వేబి ఖుషీసే ఖేల్ రహే. ఇక్కడ ఉన్న కప్ప బాతు కూడా ఆనందంతో ఆడుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఈ మూడు పిక్చర్స్లలో కామన్గా కనిపించేది ఏంటండి, వర్షం. ఈ తీన్ చిత్రమే క్యా దిఖాయి దే రహా హే, తీన్ చిత్రమే బారిష్ దిఖాయి దే రహీ హే, అంటే ఈ మూడు పిక్చర్స్లో కూడా వర్షం అనేది కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు ఈ లెసన్ దేనికి సంబంధించింది అయి ఉంటుందని తెలుస్తుందండి. దీన్ని బట్టి ఈ పాఠము వర్షానికి సంబంధించింది, అందుకే ఈ పాఠం యొక్క పేరేంటండి, బారిష్. బారిష్ మీన్స్ రెయిన్, వర్షము. పక్కన ఏం కనిపిస్తుంది, ఇక్కడ మోతీ అని రాసింది. మోతీ అంటే పర్ల్, ముత్యమండి. మనకు ఇకాయి దోలో 9 రత్నాలు ఉన్నాయండి, నవరత్నాలు ఉన్నాయి. ఒక్కొక్క లెసన్కి ఒక రత్నంతో పోల్చారు, ఈ పాఠానికి మోతీతో పోల్చారు. నవరత్నాలలో ఒక రత్నము మోతీ, పర్ల్, ముత్యం అన్నమాట, ముత్యంతో పోల్చారు. చూడండి, ఏ పాట్ కవితా పాట హే, ఈ పాఠము కవితా పాఠము. ఇది గేయ రూపంలో మనము పాడుకొని లెసన్ ఏంటో మనం తెలుసుకుందాం అండి. పాఠం యొక్క పేరేంటండి, బారిష్. బారిష్ అంటే వర్షం, రెయిన్. చూడండి, बरसा पानी रिम झिम रिम झिम, खेले आओ मिलकर हम, मेघ गरजता घड़ घड़ घड़, मोर नाचता छम छम छम, मेंढक बोला टर टर टर, लगता नहीं मुझे अब डर, भर गए सारे ताल तलैया, नाच रहे मिलता ता थैया. బర్సా పానీ రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్, వర్షము నీళ్ల రూపంలో ఉంటుంది కాబట్టి పానీ అని ఇచ్చారు ఇక్కడ. బర్సా పానీ రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్, బర్సా మీన్స్ బర్సన. బర్సా బర్సన, రైనింగ్, వర్షించుట. వర్షము వర్షిస్తుంది అంటే వాన కురుస్తుంది. ఎలా కురుస్తుందండి, రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్ అను శబ్దంతో వర్షం కురుస్తుంది. వర్షం వచ్చినప్పుడు మనం చూస్తాం కదా, సౌండ్ వస్తుంటుంది కదా, ఎలా వస్తుంది, రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అని వస్తుంది. బర్సా పానీ రిమ్ఝిమ్ రిమ్ఝిమ్, కైసా బరస్ రహా హే పానీ, పానీ రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ బరస్ రహా హే అని చెప్పాలి. ఖేలే ఆవో మిల్కర్హం, ఖేలే ఖేలే అంటే ఆడుకుంట, ఖేలన. ఖేలే ఆవో ఆడుకుందాము రండి, మిల్కర్ హం, మిల్కర్ అంటే టుగెదర్ కలిసి, హమ్ అంటే మనము,
రండి మనందరం కలిసి ఆడుకుందాము అని పిల్లలు పాడుకుంటూ ఆడుతున్నారు. ఖేలే లే ఖేలన ప్లే ఆడుట. మేఘ గరజత ఘడ ఘడ ఘడ. మేఘ్ మేఘ్ మీన్స్ క్లౌడ్స్ మేఘాలు. గరజత గరజత అంటే గర్జించుట. మేఘాలు ఎలా గర్జిస్తున్నాయండి? ఘడ 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 అని గర్జిస్తుంటాయి. మోర నాచత చం చం చం. మోర్ అంటే ఏంటండి? నెమలి. పీకాక్. పీకాక్ మన జాతీయ పక్షి, నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. ఏంటండి పీకాక్? మోర్కి స్త్రీలింగ మోరణి. మోర్ నాచత చం చం చం. మోర్ ఎలా నాట్యం చేస్తుంది? చం 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 అని నృత్యం ఆడుతుందట. మోర్ ఆనందంతో మేఘాలను చూసి చం 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 అని నృత్యం చేస్తుందట. మోర్ కా అర్థ్ మయూర్, పీకాక్ నెమలి. మేంఢక్ బోలా టర్ టర్ టర్. మేంఢక్ దాదుర్, ఫ్రాగ్ కప్ప. మేంఢక్ బోలా టర్ టర్ టర్. మెండక్ అంటే తెలుసు కదా మనకు, కప్ప. వర్షం వచ్చినప్పుడు చూడండి, చుట్టూ నీళ్ళు ఉంటాయి కదా, రోడ్డు మీద నీళ్లు నించుని ఉంటాయి కదండి, ఆ నీళ్ళలో రాళ్ల పక్కన నుంచి సౌండ్స్ వస్తుంటాయి. మెండక్ టర్రాతా హై అంటే కప్ప టర్ర టర్ టర్ అని అరుస్తూ ఉంటుంది. లక్తా నహీ ముజే అబ్డర్. లక్తా నహీ అనిపించదు నాకు, ముజే అంటే నాకు. లక్తా నహీ ముజే అబ్డర్. డర్ మీన్స్ ఫియర్. డర్ భయ, ఫియర్ భయము. లక్తా నహీ ముజే అబ్డర్. నాకిప్పుడు భయం అనిపించట్లేదు, నాకు చాలా ఆనందంగా ఉంది. భర్గయే సారే తాలు తలయ్యా. భర్గయే నిండిపోయాయి. ఏం నిండిపోయండి? సారే తాలు తలయ్యా. తాలు తలయ్యా మీన్స్ పాండ్స్, చిన్న చిన్న కుంటలు, చెరువులు ఉంటాయి కదా, అవి వర్షం రాగానే నీళ్లతోటి నిండిపోతాయండి. భర్గయే సారే తాలు తలయ్యా. చెరువులు నిండిపోయినప్పుడు మనకి ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ పిక్చర్లో చూడండి, చెరువులు ఏమున్నాయి? రెండు కలువ పువ్వులు ఉన్నాయి. దో కమల్ హే లోటస్, మన జాతీయ పుష్పం. జాతీయ పుష్పం పేరేంటండి? కమలము. ఇంగ్లీష్లో లోటస్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ లెసన్లో రెండు విషయాలు తెలిసేయండి. అదేంటంటే మోర్ మన జాతీయ పక్షి, కలువ పువ్వు అంటే కమల్ జాతీయ పుష్పము, నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా ఏంటంటది లోటస్. ఇక్కడ చూడండి, వాటర్లో నీటిలో ఉండే కప్ప. కప్ప ఎక్కడెక్కడ ఉంటుందండి? భూమి మీద ఉంటుంది, నీళ్ళలో కూడా ఉంటుంది. ఇక్కడ నీళ్ళలో చుట్టూ బాతులు కూడా ఆనందంతో చెరువులో తిరుగుతున్నాయి. వర్షం వల్ల మనకు, మనకే కాకుండా జీవరాశులకు, మొక్కలకు, చెట్లకు, పక్షులకు కూడా జీవనం అందుతుంది. ఇదండి ఇక్కడితో ఈ పాఠం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించిన గ్రామర్ పార్ట్ కూడా తెలుసుకుందాం.